ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని సామెతలు చాలా కరెక్ట్గా సూట్ అవుతాయి అని చెప్పొచ్చు ఎందుకంటే తొందరపడి నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని ఓకే రాజకీయ ఆరోపణలు రాజకీయ విమర్శలుగా అన్నీ చూడాల్సి వచ్చినప్పుడు చూసినప్పుడు కొన్ని కొన్ని అంశాలను మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకోవడంలో తప్పేం లేదు అనేది ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ శ్రేణులు చేస్తున్న కామెంట్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది తాజాగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి పన్నెండు మంది అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఎప్పుడైతే విజా విశాఖలో ఈ గ్యాస్ టెరీన్ అనే గ్యాస్ ఆవిరి లీక్ అయ్యి దాదాపు పదిహేను మంది మరణించడం జరిగింది పదిహేను కుటుంబాలు రోడ్డుని పడ్డాయి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి చేరుకొని వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి అని చెప్పి ప్రకటించడం దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి అందించడం ఇదంతా తెలిసిన విషయం అయితే ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ చేసిన విమర్శలు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పుడు మరొకసారి ప్రస్తావిస్తున్నారు వైసీపీ శ్రేణులు అప్పుడు ముందుగా ఆ ఎల్జీ పాల్మర్స్ కంపెనీకి చెందిన ప్రతినిధులతోటి ఆ కంపెనీ యాజమాన్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చర్చలు జరిపారు ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ఐదు కోట్ల రూపాయల వరకు వస్తుంది కానీ ఆయన ఇచ్చేది కోటి రూపాయలే మిగిలిన నాలుగు కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం నొక్కేస్తోంది అంటూ ఒక అసత్య ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు నిజంగా అటువంటి ఒప్పందం కుదుర్చుకుంటే అటువంటి అవినీతి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడి ఉంటే ఇప్పుడు ఎందుకు ఈ ప్రత్యేక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆ కంపెనీకి చెందిన పన్నెండు మంది అధికారులను అరెస్ట్ చేసి ఉంటారు అనేదానికి సమాధానం చెప్పాలి అప్పుడు ఆరోపణలు చేసిన నాయకులు కానివ్వండి ఆ శ్రేణులు కానివ్వండి అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఒక సూటి ప్రశ్న అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి కార్యకలాపానికి పాల్పడ్డారో లేదో అనేది అందరికీ తెలుసు ఆ ఆరోపణ చేసిన వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు కాకపోతే ఏదో ఒక బురద జల్లేయాలి వాస్తవానికి పది లక్షలు ఎంతో గనక పరిహారం ప్రకటిస్తే లేదు మాకు ఇరవై లక్షలు కావాలి ముప్పై లక్షలు కావాలని ఆందోళన చేయడానికి అప్పుడు సిద్ధమయ్యారు కాకపోతే ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వలేదు ఊహించని విధంగా కోటి రూపాయల పరిహారం ప్రకటించారు దాంతో ఏం చేయాలి అర్థం కాక కొన్ని ఫోటోలను విడుదల చేసి ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు కంపెనీ తరఫున ఏం జరిగింది ఏంటి అనే వివరణ ఆయన కోరు ఉండొచ్చు తప్పేం లేదు ఎన్న ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళకి పరిహారం ప్రకటించారు మరణించిన కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించారు ఎక్స్రేషన్ ప్రకటించారు ఇవన్నీ చేసినా సరే ఏదో ఒక తప్పు చూపించాలి అనే ఉద్దేశంతో అప్పుడు ఆ రోజు ఆ తరహా అసత్య ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఎందుకంటే అదే ప్రభుత్వం ఒక ప్రతి పవర్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు అధికారులు నలు పది మంది పన్నెండు మంది అధికారులను అదుపులోకి తీసుకోవడం పోలీసులు అంటే నిజంగా ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు ఎటువంటి సమాధానం చెప్తారు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసి ఉంటే అసలు హైపవర్ కమిటీ అనేది వేసి ఉండేవారా ఇప్పుడు ఆ పన్నెండు మందిని అసలు అరెస్ట్ చేసి ఉండేవారా దీనికి సమాధానం చెప్పాలి ఇటువంటి అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసి అధికార పార్టీ మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ దీనికి ఏం సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గాని వైసీపీ శ్రేణులు గాని జగన్ గారి అభిమానులు గాని సూటిగా సంధిస్తున్న ప్రశ్న తెలుగుదేశం పార్టీకి